నిబ్బా చిన్నవాడు అయినప్పటికీ కూడా చాలా తెలివైన ఎద్దు. అతను ప్రతి పని చాలా జాగ్రత్తగా చేసుకుంటాడు. కానీ అతని తండ్రికి తన కొడుకు మీద కొంచెం కూడా నమ్మకం ఉండదు. అందుకని ప్రతి క్షణం నిబ్బా ఎద్దు తల్లికి ఇంకా తండ్రికి మధ్య గొడవలు అవుతూనే ఉండేవి. నేను ఒక్కసారి చెప్పేశానుగా, నిబ్బా ఎద్దు ఈ పని చేయలేడు అని. కాబట్టి ఇప్పుడు దీనికి నేనే వెళ్ళాలి. ఇంకా ఆపుతారా మీ గోళా? నా మాట కూడా వినండి కొంచెం. అసలు మీరు నా కొడుకు గురించి ఏమనుకుంటున్నారు? ఈ పని నా కొడుకు మాత్రమే చేయగలడు, అది కూడా మీకంటే చాలా బాగా. నిబ్బా ఎద్దు తండ్రి అంటూ ఉంటాడు, ఆ అడవిలో వెళ్లే దారిలో దొంగలు నివసిస్తూ ఉంటారు అని. అలానే నిబ్బా ఎద్దు ఎంత సన్నంగా ఉంటాడంటే ఆ దొంగలు ఒక్క చేత్తో వీణ్ణి ఎత్తి పక్కకి పడేస్తారు అని. కాని నిబ్బా ఎద్దు తల్లి అతని తండ్రి చెప్పే ఒక్క మాట కూడా వినదు. సరే అయితే ఇంకా నేనేం చేయగలను? ఇలా వాదిస్తే ఇప్పటినుంచే నన్ను మొత్తం దోచేసుకున్నారు అని అనుకుంటూ కూర్చుంటేనే ముందు జరగబోయే పరిణామంకి పడే బాధ కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తుంది. నిబ్బా ఎద్దు ఇప్పుడు వేరే ఊరి నుంచి తన తండ్రి స్నేహితుడి దగ్గర నుంచి ఎలాంటి డబ్బా తీసుకుని రావాలి అంటే అందులో బోల్డన్ని నగలు ఇంకా డబ్బు ఉంటాయన్నమాట. అందుకే నిబ్బా ఎద్దు తండ్రి ఇంతలా భయపడుతున్నాడు ఆ విషయంలో. నువ్వు భయపడాల్సిన అవసరమేమీ లేదు నాన్నా, చేసే పని ధైర్యంగా చెయ్యి, అలానే చేసి చూపించు నీ తండ్రికి. నువ్వు కూడా ఏ పనికి తక్కువ కాదు అని. మంచి విజయంతో తిరిగి ఇంటికి రా. అమ్మా నాన్న మీరేం దిగులు పడకండి నా కోసం. నిజానికి నేను సన్నంగా చిక్కుపోయి ఉంటాను, కానీ నేను చాలా చురుకు ఇంకా తెలివైన వాణ్ణి అని అంటూ నిబ్బా ఎద్దు ఆ డబ్బాని తీసుకుని రావడానికి వెళ్తాడు. అలా వెళ్తున్న సమయంలో దారిలో ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఎవరు ఎక్కడ కూర్చొని ఉన్నారు, అది అంతా చాలా దీర్ఘంగా గమనిస్తూ వెళ్తాడు నిబ్బా ఎద్దు. అలా 2 గంటలు నడుచుకుంటూ వెళ్లిన తరువాత నిబ్బా ఎద్దు తన తండ్రి స్నేహితుడి ఇంటికి చేరుకుంటాడు. అలానే అతన్ని ఆ డబ్బాని ఇవ్వమని అడుగుతాడు. ఓ, నువ్వు వచ్చావా నిబ్బా తీసుకెళ్లడానికి? ఇది ఆషామాషి డబ్బా అయితే కాదు నాన్న. ఈ డబ్బా మీద ప్రతి మంచోడు ఇంకా చెడ్డోడు కూడా కన్నేసి ఉంచుతారు. అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. నువ్వు చేయగలవులే, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. మా నాన్నని ఒక్కడిని పక్కన పెడితే ఈ ప్రపంచంలో నన్ను అందరూ నమ్ముతారు, కానీ మా నాన్నకి నా మీద నమ్మకం ఎందుకు లేదో నాకైతే ఏమీ అర్థమవ్వడం లేదు అని అంటూ దిగులు పడుతున్న నిబ్బా ఎద్దుతో అతని తండ్రి స్నేహితుడు ఇలా చెప్పి నిబ్బాని అక్కడ నుంచి పంపిస్తాడు. ఒకవేళ ఈ డబ్బాని మీ నాన్న తీసుకుని వెళ్ళినా బహుశా అతను దీన్ని ఆ దొంగల బారి నుంచి తప్పించలేరు ఏమో. అందుకే నువ్వు ఈ డబ్బాని సురక్షితంగా తీసుకుని వెళ్ళాలి. అలానే చేసి చూపించు. సరే అంటూ నిబ్బా ఎద్దు ఆ డబ్బాని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. ఊరిలో ఇంకా ఊరిలోని బజార్లో అందరూ కూడా నిబ్బా ఎద్దు చేతిలో ఉన్న డబ్బాని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి నిబ్బా ఎద్దు తనలో తాను ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మామూలుగా ఉన్న వీళ్ళే ఈ డబ్బాని ఏదో తినేసేలా చూస్తున్నారంటే ఇంకా ఆ అడవిని దాటేటప్పుడు అక్కడ కాసుకొని కూర్చున్న ఆ దొంగలు ఏం చేస్తారో ఏంటో. ఇలా అనుకుంటూ అడవిదారిలో వెళ్తున్న నిబ్బా ఎద్దు వెనుక అతనితో పాటు వేరే అడుగులు కూడా పడుతున్న శబ్దం వస్తుంది. నాకనిపిస్తుంది దొంగలు నా వెనుక పడడం మొదలు పెట్టారు అని. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలి వెంటనే అని అంటూ నిబ్బా ఎద్దు వెళ్లే తన స్పీడ్ని పెంచుతాడు. అప్పుడు ఆ దొంగలు, మనం వాడి వెనుక పడుతున్నామని బహుశా వాడికి తెలిసిపోయినట్టుంది, కాబట్టి నేను వాడితో పాటు వెళ్లే మామూలోడిలాగా వెళ్ళాలి అని అంటూ ఆ దొంగ కూడా అతనితో పాటుగా నడవడం మొదలు పెడతాడు. అప్పుడు నిబ్బా ఎద్దు స్పీడ్ పెంచి పరుగున వెళ్లి తన దగ్గర ఉన్న ఆ డబ్బాని నీటికి అటువైపు ఉన్న పొదల్లోకి విసిరేస్తాడు. అలా ఆ దొంగ అక్కడికి చేరుకునేసరికి ఇలా అంటూ ఏడవడం మొదలు పెడతాడు నిబ్బా ఎద్దు. నా డబ్బా నీటిలో పడిపోయింది, ఎవరైనా నాకు సాయం చేయండి, లేదంటే మా నాన్న నన్ను చంపేస్తాడు ఈరోజు అని అంటూ ఏడుస్తున్న నిబ్బా ఎద్దుని చూసి ఆ దొంగ ఎద్దు టక్మని నీటిలోకి దూకి
ఆ డబ్బాని వెతకడం మొదలు పెడతాడు. ఇంతలో నిబ్బా ఎద్దు ఆ డబ్బాని తీసుకుని అక్కడ నుంచి పరుగున పారిపోతాడు. తన అమ్మ నాన్నలకు జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు నిబ్బా ఎద్దు తండ్రి అతనితో, నువ్వు నన్ను క్షమించు నాన్నా, నేను నిన్ను ఎప్పుడూ కూడా నమ్మలేదు, కానీ నువ్వు నాకంటే కూడా చురుకైన ఇంకా తెలివైన వాడివి. ఉదాస్పూర్ అనే ఒక ఊరిలో చందన్ అనే ఒక ఎద్దు నివసిస్తూ ఉంటాడు. చందన్ ఎద్దుకి చాలా బద్ధకం ఎక్కువ. అతనితో పాటు ఉండే అతని స్నేహితులు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ముందు చూపుతో ఉండేవారు. అలానే చందన్ ఎద్దుకి కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉండేవారు. మా మాట వినరా చందన్, ఏదో ఒక పని చేసుకో. నీకు ఏ పని దొరకడం లేదంటే గనుక మాకు చెప్పు, మేమంతా కలిసి నీకోసం ఏదో ఒక మంచి ఉద్యోగం వెతుకుతాం. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను దేనికి పనికిరాను అనియా? నేను జస్ట్ కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. మీరంతా నా గురించి దిగులు పడకండి మిత్రులారా అని అంటూ చందన్ ఎద్దు చెప్పే ప్రతి మాటకి ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తరువాత ఒక్కొక్కరు చెప్పున చందన్ ఎద్దు స్నేహితులందరికీ పెళ్లిళ్ళైపోతాయి. అలా చివరి పెళ్లిలో, నీకు కూడా పెళ్లి వయసు వచ్చేసిందిగా చందన్, కనీసం పెళ్ళైనా చేసుకుంటావా? లేదా దానికి కూడా కరెక్ట్ సమయం రావాలని ఎదురు చూడాల్సింది ఏమైనా ఉందా అని అంటూ అతని స్నేహితులంతా నవ్వడంతో చందన్ ఎద్దు గప్చుప్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే మరుసటి రోజు ఉదయం అతని తండ్రితో ఇలా అంటాడు, నాన్న, నా స్నేహితులందరికీ కూడా పెళ్ళిళ్ళైపోయాయి, ఇంకా ఆఖరిగా ఒంటరిగా మిగిలింది నేనే, కాబట్టి త్వరగా నా పెళ్లి కూడా చేసేయండి. పెళ్ళిళ్ళు అనుకోగానే సులువుగా అయిపోవు నాన్న, ముందుగా నువ్వు నాకు నిరూపించి చూపించు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అన్నిటిలో అర్హుడివి అని. అలానే నీ భార్యని ఇంకా నీ పిల్లల్ని భవిష్యత్తులో బాగా చూసుకోగలవు అని అంటూ చందన్ ఎద్దు తండ్రి ఇంకా ఇలా చెప్తాడు. అతను ఒక బంగారు కంకణం తీసుకుని వచ్చి అతనికి ఇవ్వాలి అని. ఆ తరువాత చందన్ తండ్రి అతని పెళ్లి గురించి ఆలోచిస్తాడు అని. ఆ మాట విని, ఏంటి ఇంత చిన్న విషయంకే నేను నిరూపించుకోవాలి అది ఇది అంటున్నావా నాన్న? నేను రేపు ఉదయమే ఒక బంగారు కంకణంని తీసుకుని వచ్చి నీ చేతుల్లో పెడతాను, చూస్తూ ఉండు అని అనుకుంటూ మరుసటి రోజు ఉదయం చందన్ ఎద్దు తన స్నేహితులను కలిసి ఇలా చెప్తాడు. అతని తండ్రి అతనికి పెళ్లి చేయాలి అంటే ఒక బంగారు కంకణంని తీసుకుని రమ్మని అడుగుతున్నాడు అని. అంతటితో అతని స్నేహితులు వాడు ఎప్పుడూ ప్రతి విషయంలో ఇలా ఆలస్యం చేస్తూనే ఉంటాడని అతనికి ఒక బంగారు కంకణంని తీసుకుని వచ్చేయిస్తారు. చందన్ ఎద్దు ఆ కంకణంని తీసుకుని వెళ్ళి అతని తండ్రి చేతిలో పెడతాడు. చందన్ ఎద్దు తండ్రి ఆ కంకణంని చూడకుండానే దాన్ని తీసుకుని ఇంటి బయటికి విసిరేస్తాడు. నా ఫ్రెండ్స్ని అడిగి తెచ్చాను కదా, అందుకే నానికి నచ్చి ఉండదు. ఏం పర్లేదు, నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది ఇది కాకపోతే అని అంటూ చందన్ ఎద్దు ఆ ఊరిలోని ఒక ధనవంతుడి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని బంగారు కంకణం ఒకటి కొనుక్కొని తీసుకుని వచ్చి తన తండ్రికి ఇస్తాడు. కాని ఈసారి కూడా చందన్ తండ్రి బంగారు కంకణంని చూడకుండానే ఇంటి బయటికి విసిరిపారేస్తాడు. ఓహో, ఇది కూడా నచ్చలేదా నాన్నకి? ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయత్నించను నేను? హా, అమ్మనడిగి చూస్తాను, తనైతే కాదని అన్నదు కదా అని అనుకుంటూ చందన్ ఎద్దు తన అమ్మని వెళ్ళి సాయం అడుగుతాడు. అలానే చెప్తాడు, ఈ సంగతి మన ఇద్దరి మధ్యనే ఉండాలి అని. సరే అంటూ చందన్ ఎద్దు తల్లి అతనికి ఒక బంగారు కంకణంని కొనుక్కోడానికి డబ్బులు ఇస్తుంది. చందన్ ఎద్దు మళ్ళీ ఇంకోసారి అతని తండ్రి చేతిలో ఆ బంగారు కంకణంని పెడతాడు. ఈసారి కూడా చందన్ ఎద్దు తండ్రి ఎప్పటిలాగానే ఆ కంకణంని తీసుకుని ఇంటి బయటికి విసిరేస్తాడు. అప్పుడు చందన్ ఎద్దుకి ఏమీ కూడా అర్థమవ్వదు, ఎందుకిలా చేస్తున్నాడు నాన్న అని. అందుకని ఇంక ఊరిలో కాసేపు అలా తిరిగి వద్దామని వెళ్తాడు. అప్పుడు ఆ అప్పిచ్చిన ధనవంతుడు పట్టుకుంటాడు చందన్ని. గుప్చాప్గా నా డబ్బులు నాకు త్వరగా తిరిగి ఇచ్చే చందన్, లేదంటే నేను ఇంక మీ నాన్నని కలిసి మాట్లాడతా చెప్తున్నా
మా నాన్నకి దూరంగా ఉండు నువ్వు. నేను ఏదో ఒకటి చేసి త్వరగానే నీ డబ్బులు తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నిస్తానులే అని అంటూ చందన్ ఎద్దు తన స్నేహితులను సాయం చేయమని అడుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా సాయం చేయడానికి రారు. అమ్మని అడిగితే తన దగ్గర ఉన్న డబ్బంతా కంకణంకి పెట్టేశాను అని చెప్తుంది. ఇంకా చివరికి ఓటమిని ఒప్పుకుని చందన్ ఎద్దు ఉద్యోగంకి వెళ్తాడు. అలానే ముందుగా అప్పు తీర్చేస్తాడు. ఆ తరువాత ఒక ఆఖరి ప్రయత్నం చేస్తాను అని అనుకుంటూ సంపాదించిన డబ్బులతో ఒక బంగారు కంకణంని కొని తన తండ్రికి ఇస్తాడు. ఈసారి కూడా తన తండ్రి దాన్ని విసిరేయబోతుంటే చందన్ ఎద్దు అతన్ని ఆపి, అలా దాన్ని విసిరేయొద్దు నాన్న, ఈ కంకణం నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి కొన్నాను, మీకు వద్దు అంటే అది నాకు ఇచ్చేయండి. నేను ఇప్పటి వరకు 3 బంగారు కానుకలను విసిరేశాను, నువ్వు ఒక్కసారి కూడా నన్ను ఆపలేదు. కానీ ఇప్పుడు నీకు కష్టపడి సంపాదించుకోవడం ఇంకా బాధ్యత గురించి పూర్తిగా అర్థమయ్యాయి అని అంటూ చందన్ ఎద్దు తండ్రి అతని పెళ్లి అతి త్వరలోనే చేస్తాను అని మాట ఇస్తాడు.